నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీ మొబైల్ ఫోన్స్ సిమ్ కార్డ్స్, మొబైల్స్ పనిచేయట్లేదా? మొబైల్స్ ఆ సిగ్నల్ రావట్లేదా? అయితే కేంద్ర ప్రభుత్వం 73 లక్షల మంది మొబైల్ సిమ్ కార్డులను రిజెక్ట్ చేసింది. ఎస్, 73 లక్షల మంది సిమ్ కార్డులను రిజెక్ట్ చేసింది. అదేంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన తెలంగాణ టీవీ వెబ్సైట్లో ఈ వార్త ప్రసరించారు, ఒక్కసారి చూద్దాం. టెలికాం కంపెనీలు రీవెరిఫికేషన్ ద్వారా 73 లక్షల మొబైల్ కనెక్షన్ రద్దు చేస్తున్నట్టు కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్ బుధవారం లోక్సభలో తెలిపారు. నకిలీ ఐడి కార్డులు లేదా అడ్రస్లతో తప్పుడు కనెక్షన్లను పొందిన వారి గుర్తించేందుకు ఓ వ్యవస్థను రూపొందించారు. ఇప్పటి వరకు 81 లక్షల మంది అనుమానిత మొబైళ్లను డేటా గుర్తించింది. వాటిలో 73 లక్షల కనెక్షన్లు రీవెరిఫికేషన్లో గుర్తించి రద్దు చేశాం అని మంత్రి చంద్రశేఖర్ లోక్సభలో లేఖపూర్వకంగా సమాధానం ద్వారా తెలిపారు. నిర్దేశిత పరిమితి మించి కనెక్షన్లు ఉన్నవారు కూడా గుర్తించి డీకనెక్షన్ చేస్తారు. ఇలా 16 లక్షల మంది ఈ నిర్దిత పరిధిలోకి తీసుకొచ్చారు. సో చూడొచ్చు మనం, ఇది ఏంటంటే మనము సిమ్ కార్డులు ఇబ్బంది మడుగా కొడుతున్నాం, కొడుకుంటాం. ఏంటంటే ఆ ఆఫర్లని, ఈ ఆఫర్లని, రూపాయికి ఒక సిమ్ అని, 2 రూపాయలకు ఒక సిమ్ అని, రీఛార్జులు 3 నెలలు ఫ్రీ అని, ఇట్లా మనం ఎక్కడ పడితే అక్కడ బస్ స్టాప్లలో అక్కడ ఇక్కడ మొబైల్స్ కొంటున్నాం. ఒక మనిషికి ఎన్ని సిమ్ కార్డులు ఉండాలి, ఒక మనిషికి ఎన్ని సిమ్ కార్డులు వాడాలి అనేది ఒక రూపకల్పన తీసుకొచ్చింది. దాన్ని టెలికాం మంత్రి నిన్న లిఖపూర్వకంగా కూడా లోక్సభలో చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే 73 లక్షల మొబైల్ కనెక్షన్స్ తీసేసినట్టు తెలుస్తూ ఉంది. సో ఒకసారి చెక్ చేసుకోండి, మీరు 4 సిమ్లు వాడుతున్నట్టయితే దాంట్లో ఏదైనా రిజెక్ట్ అయిందా అని చూసుకోండి. రిజెక్ట్ అయితే ఇంకా సిమ్ పోయినట్టే. మళ్ళీ ఇంకా ఇంకోటి ఏంటంటే, ఆ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే ఖచ్చితంగా మనిషికి 2 సిమ్ల కంటే ఎక్కువ ఉండకూడదు, ఒక మనిషి పేరు పైన 2 సిమ్ల కంటే ఎక్కువ ఉండకూడదు అనేది కూడా తెలుస్తూ ఉంది. సో అది అమలు చేయబోతున్నారు అనేది కూడా మనకు తెలుస్తూ ఉంది. సో చూడాలి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. దీని ఒకవేళ ఇది వస్తే మాత్రం ఖచ్చితంగా నేరాలు అరికట్టచ్చు. ఎందుకంటే మీరు ఒక 100 రూపాయలు ఎక్కువ ఇస్తే సిమ్ కార్డ్ ఐడి ప్రూఫ్ లేకుండా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఈరోజు కూడా ఉన్నారు. సో అటువంటి వాళ్ళందరూ కూడా చెక్ పెట్టచ్చు అనేది తెలుస్తూ ఉంది. సో ఇది ఇవాళ ఒక స్టోరీ. మరొక స్టోరీతో మీ ముందుకు వస్తాను. చూస్తూ ఉండండి మన తెలంగాణ టీవీ, మన ఛానల్ మన కోసం.